వావంటే వినోదం, వావంటే విజ్ఞానం, వావంటే ఉల్లాసం, వావంటే ఉత్సాహం, వావ్ మాంచి కిక్కిచ్చే గేమ్ షో. ఫ్రెండ్స్, ఈరోజు నాతో నాలుగు రౌండ్స్ ఆడడానికి 10 లక్షల క్యాష్ గెలుచుకోవడానికి మిమ్మల్ని వాళ్ళ నవ్వులతో నవ్వించడానికి నలుగురు కామెడీ స్టార్స్ మన ముందుకు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ అదుర్స్ రఘు, తాగుబోతు రమేష్, వర్ష అండ్ ఇమాన్యుల్. ఇమాన్యుల్, నీతో మొదలు పెడతాను వీళ్ళందరితో, తర్వాత వర్ష, ఇంకా వీళ్ళిద్దరూ నాకు నేను పుట్టినప్పటి నుంచి తెలుసు. వీళ్ళిద్దరు నాకు చూస్తున్నాను జబర్దస్త్ సార్, ఉన్న టెన్షన్స్ లో ఒక మంచి రిలీఫ్ మీ ప్రోగ్రామ్స్. థ్యాంక్ యూ సార్. ఎలా మొదలైంది నీ జర్నీ? డిగ్రీ కంప్లీట్ అయిపోయింది సార్, ఒక 1 ఇయర్ జాబ్ చేశాను. తర్వాత చిన్నప్పటి నుండి సినిమాలు అంటే పిచ్చి, ఎలా అయినా సినిమాకి రావాలి, టీవీలో కనిపించాలని ఒక పిచ్చితో ఇంట్లో నేను జాబ్ చేస్తున్నానని అబద్ధం చెప్పేసి హైదరాబాద్ వచ్చేసాను సార్. వచ్చేసి పటాష్ ఆడిషన్స్లో సెలెక్ట్ అయ్యాను. తర్వాత ఇంట్లో చెప్పాను నేను ఇలా టీవీలో చేస్తున్నానంటే, ఓకే నీ ఇష్టం ఏదైనా చేసే అన్నారు. జబర్దస్త్ వల్ల ఇక్కడికి రావడం జరిగింది, మిమ్మల్ని కలవడం జరిగింది సార్. వెల్కమ్, వెల్కమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ వర్ష, హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఆల్ ఫైన్. సో ఎక్కడి నుంచి? వైజాగ్? వైజాగ్ సార్. ఓకే, సో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? సార్ నేను అంటే చిన్నప్పటి నుంచి అంటే పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలి అనుకోలేదు. సీరియల్స్ అవి చూసినప్పుడు నేను ఉంటే బాగుండేది కదా, నేను ఉంటే బాగుండేది కదా అనుకునేదాన్ని. నేను మా మమ్మీని ఒప్పించాను. మమ్మీ ఒప్పుకున్న తర్వాత నేను హైదరాబాద్కి వచ్చాను. నాతో పాటు నా బ్రదర్ వచ్చారు. ట్రై చేశాను. ఫస్ట్ సీరియల్ ఆఫర్లు వచ్చాయి, బాగానే చేశాను. కొన్ని రోజులు అయితే మా సిస్టర్స్ వాళ్ళు ఇక్కడ వచ్చానని చెప్పి మాట్లాడడం కూడా మానేశారు. ఇప్పుడు నేను ఇక్కడ జబర్దస్త్ అవన్నీ చేస్తున్నాను, చాలా హ్యాపీగా ఉంది. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్. అండ్ యూ ఆల్సో మేక్ అస్ ప్రౌడ్. నా గురించి చెప్పలే సార్, నా గురించి చెప్పలే సార్. సార్ నేను ఇక్కడ వచ్చినప్పుడు అడుగుతున్నాడు సాయి గారికి, నువ్వు ఎందుకు కిస్ చేసావు, ఏంటి సంగతి, మన లవ్ స్టోరీ మర్చిపోయావా? సార్ లవ్ చేస్తున్నానని చెప్తున్నాడు సార్. మేము వెళ్ళిపోతాం సరే సరే. లేదా మీ లవ్ స్టోరీ కానివ్వండి. రఘు, వావుకే రమ్మన్నారుగా, ఆ కిస్ నీకు ఇచ్చా. అది దారిలో ఉందన్న. ఇంకా దారిలో ఉందా? నువ్వు అంత స్లోగా ఉండేనే చేయను. ఇచ్చి ఇంకా లాగేసుకోవాలన్న, అలా దారిలో ఉంటే. రఘు ఇంకా చిన్నపిల్లడు, ఇంకా పెళ్లి కావాలి కాదయ్యా. ఇప్పుడు అదుర్స్ రఘు, అదుర్స్ రఘు, అదుర్స్ రఘు. నా ఫీల్, నీ ఏజ్ ఎంత? ఒక 25 ఉంటుందా? అంతే అన్న. నిజం చెప్పు. ఇంటూ 50? అయినా స్టిల్ యంగ్ బాయ్ లా ఉన్నారు సార్. ఇద్దరు పిల్లలు ఇంజనీరింగ్? ఇంజనీరింగ్ అన్న. ఆహా, సో సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి సినిమాకి వచ్చావు? అవును. దానికి కారణం ఏంటి సినిమాకి రావడానికి? కారణం ఏం లేదన్న, జస్ట్ హ్యాపెన్. సురేందర్ రెడ్డి, వివినాయక్ గారు బాగా బెస్టీస్ ఉండేది. ఎలా వాళ్ళు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ నీకు? ఇండస్ట్రీ ఇండస్ట్రీకి బయటే సురేందర్ రెడ్డి, నేను ఒకటే అపార్ట్మెంట్లో ఉండేది. ఓ, సో అలా కింద పైన ఉండేవాళ్ళం, అలా పరిచయం. అలా వినయన్న పరిచయం అయ్యారు 94-95లోనే.
సో అలా ట్రావెల్ అయితే ఉండేవాళ్ళం. ఐ నెవర్ థాట్ ఆఫ్ ఐ నెవర్ డ్రెమ్ట్ ఆఫ్ బీయింగ్ ఇన్ టు ఫిల్మ్స్ ఆర్ ఎనీథింగ్. నాకు ఇప్పుడు డ్రీమ్ కూడా లేకుండింది. షడన్గా వన్ ఫైన్ డే సురేందర్ అన్న వినయన పిలిచి అది మేడ్ మై లైఫ్ ఇంటూ డిఫరెంట్ ఎరీనా. సో టోటల్గా ఎన్ని సినిమాలు చేసావు ఇప్పుడు? ఒక 200 దాకా అయినాయి అన్న. ఆల్మోస్ట్ 32 టైటిల్స్లో 1800 ఎపిసోడ్స్ దాకా టీవీలో చేశాను. వావ్. సో ఎప్పుడైనా రమేష్తో మందు కొట్టావా? వాడు మందు కొట్టాడు అన్న, వాడిని మందు కొడుతా. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ రమేష్, తను తాగడు. తాగకుండానే తాగుబోతు రమేష్. గ్రేట్. అవును సార్. నాన్న తనకి ఇన్స్పిరేషను అండ్ సింగరేణి ఆ జీవితాన్ని చూసి. ఎస్ రమేష్, ఎలా ఉంది లైఫ్? బాగుంది సార్. గుడ్. ఇంకా సినిమాలు? ఈ ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత మీ అబ్బాయి సినిమా కమిట్ అయ్యాను సార్. ఓ బ్లాక్. బ్లాక్. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. యా, ఒక 3 డేస్ వర్క్ చేశాను. అవును, వాడు మొదలెట్టాడు బ్లాక్. యా యా, బ్లాక్ స్టార్ట్. ఓకే, సో గుడ్, వెరీ హ్యాపీ. ఇప్పుడు మనం ఏంటంటే, ఆల్రెడీ మీరు ఒక్కొక్కరు చాలా స్టైల్గా చాలా కాన్ఫిడెంట్గా 10 లక్షలు తెచ్చుకున్నారు. ఇప్పుడు రౌండ్స్లోకి వెళ్తున్నాం. ఫస్ట్ రౌండ్ కట్ చేస్తే. ఓకే, సో రఘు అండ్ రమేష్ 2 లక్షలు తీసుకుని మీ పోడియంస్ దగ్గరకు వచ్చేయండి. ఏం చేసావయ్యా ఈ కోవిడ్ టైంలో? నా మీద ఎక్స్పెరిమెంట్ చేసుకుందామని బాడీ రిడక్షన్లోకి వెళ్ళా. వెయిట్ లాస్ అయ్యాను ఒక 22 కిలోస్. వావ్. ఇది వావయ్యా నిజంగా. రమేష్, రైటర్ అవ్వాలి అన్నది ఫస్ట్ నుంచి ఉందా? ఆ పిచ్చి ఎక్కువ ఉంది. రైటర్ అవ్వాలని కోరిక ఉంది సార్. జనరల్గా కథ స్క్రీన్ ప్లే వేస్తారు కదా ఎవరైనా. నేను రైటర్ అయితే కథ గాడ్ స్క్రీన్ ప్లే అని రాస్తాను. అంటే ఈ కథను స్క్రీన్ ప్లే చేయడానికి నాకు గాడ్ ఇచ్చిన గిఫ్ట్ అని కథ గాడ్ స్క్రీన్ ప్లే తాగుబోతు రమేష్ అని పడుతుంది. అది నా గోల్. పాప్కార్న్ సినిమా చూసేటప్పుడు తినాలి, కథలు చెప్తుంది తినాల్సి. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 1. కట్ చేస్తే. హీరో మంచి ఎనర్జీ ఉన్న యువకుడు, కానీ అతని తండ్రి ప్రోత్సహించడానికి బదులు నిరంతరం నిరుత్సాహపరుస్తూ తమ మధ్య తరగతి స్థాయిని గుర్తు చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే 25 ఏళ్లుగా తను తండ్రిగా భావిస్తున్న వ్యక్తి తన సొంత తండ్రి కాదని, తన తండ్రి అనబడే వ్యక్తి పనిచేస్తున్న సంస్థ యజమాని తన అసలు తండ్రి అని తెలుసుకుంటాడు. కట్ చేస్తే హీరో తన తెలివి శక్తి యుక్తులతో తన అసలు తండ్రి ఇంట్లో ఉద్యోగంలో చేరి తన తల్లిదండ్రుల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను సమిసిపోయేలా చేసి విలన్ గ్యాంగుని అంతం చేసి తన కుటుంబాన్ని కాపాడుకుంటాడు. అన్నా ఇక ఏంటంటే, నేను అల్వాల్ బిడ్డానన్న. వెంకటాపురం మా ఊరు, అల్వాల్ కషాన్. సో అలా వైకుంఠపురంలో ఈ సినిమాలో రామచంద్ర పాత్రలో నటించింది ఎవరు? అల్వాల్కా బిడ్డా. అప్పునిచ్. అరే ఈ నువ్వు పేర్లు ఉంటది. అరే గోదార్ కానీ మా సముద్ర కానీ. మర్చిపోయారు సార్. రామచంద్ర పాత్రలో నటించింది ఎవరు? ఆయన పేరే చెప్పినాగా. 40,000 ఇచ్చే. ఎందుకు? రామచంద్ర పాత్రలో నటించింది జయరామ్ గారు. ఏలే తూచు తూచు. 40,000. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో హీరో తాతగా ఎవరు నటించారు? మళ్ళీ మాకు 40,000, అక్కడి నుంచి 40,000. ఇది సూపర్ సిక్సర్ బ్యాట్స్మెన్ సచిన్ టెండూల్కర్ పేరు పెట్టుకున్న సముద్ర కని సచిన్ కేట్కర్. రైట్ ఆన్సర్. వాళ్ళు వేసుకుంటారు వేసుకుంటారు. అరే గేమ్ ఆడేది మేము, మీరు కాదు. మీరు గేమ్ ఆడనన్న, మీకేం డిస్టర్బెన్స్ వచ్చింది? రాములు అనగానే వెళ్ళిపోతున్నా. రాములు అనగా నా పిల్లూరికి వస్తుంది. నీక నువ్వు తిప్పుతున్నావు దోశలు.
ఈ పులిహోర గల్పుడు ఆడ గల్పురి ఈడ గల్పురి తప్పు వాళ్ళది కాదు ఈ పాటది అవును ఎగ్జాక్ట్ ఈ పాట అందరిని ఒక మూడ్ లోకి తీసుకెళ్ళి పా కారణ మీ దగ్గర పాప్కార్న్ పెట్టారు నా దగ్గర పాప్కార్న్ పెట్టారు పాప్కార్న్ పెట్టారు వాని ఓకే గుడ్ సచిన్ కేట్కర్ ఏఆర్కే రాధాకృష్ణ ఆ పాత్ర పేరు వెల్ డన్ ఇప్పుడు మూడో ప్రశ్న ఈ సినిమా సంగీత దర్శకుడు ఎవరు తమ్ముడు అబ్బా తమ్ముడు తమన్ గుద్దిండు నేను ఇవ్వాలన్నా 40,000 మరి రైట్ ఆన్సర్ కదా త్రివిక్రమ్ గారు నాకు తెలిసి ఇప్పటి వరకు వేరే కథ తీసుకొని డైరెక్షన్ చేయలేదు ఎవరు చెప్పారు గాడ్ స్క్రీన్ ప్లే కాదురే మన స్క్రీన్ ప్లే ఇక్కడ కాదు సరే అది వదిలేయండి దీనికి మాత్రం ఆయనే త్రివిక్రమ్ గారే ఇచ్చే అగో చూడు చూడు అక్కడ చూడు అవునా ఇప్పుడు ఇదే స్క్రీన్ ప్లే ఇచ్చే సిత్తరాల సిరపడు సో ఫైనల్ గా ఈ సినిమాలో సిరివెన్నెల గారు రాసిన పాట ఏమిటి ఆ క్వశ్చన్ ఓహో సారీ నువ్వు పాప్కార్న్ గొడవలో ఉన్నావు సామాజ వరగమన నువ్వు సార్ నీ గొంతుతో లేడీ వాయిస్ బ్రహ్మాండంగా పాడతావు కదా సామాజ వరగమన పాట పాడరా సామాజ వరగమన నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్నాడు పుష్పతగునా సామాజ వరగమన నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్నాడు పుష్పతగునా నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపులనెల్లా తుక్కుకు గల్లకు దయలేదా అసలు వావ్ సూపర్ బ్రో సూపర్ సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగున వాళ్ళిద్దరేమో అలా ప్రేమాయణం చూపుతురు ఈడేమో ఉన్న పైసలని నూపుతున్నాడు ఏందన్నా నాకు అర్థమైతే లేదు నేను వెయిట్ లాస్ అయినా డబ్బులు వాజ్ కాలే అవునయ్యా నువ్వు టోటల్ గా పాప్కార్న్ మీదే ఉన్నావు సో కంగ్రాట్స్ టు అలా వైకుంఠపురం టీమికి చెప్తూ ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ రమేష్ లీడింగ్ విత్ 80,000 సో 1,80,000 నీ దాంట్లో నుంచి మాకు 1,20,000 అటు 80,000 ఇటు 40,000 ఇచ్చావు కాబట్టి 80-80 ఓకే సో వర్ష ఇమాన్యుయల్ వచ్చేయండి దిష్టి బొమ్మలా ఉన్నావు దీన్ని బుట్ట బొమ్మ కాదు సార్ కట్ చేస్తేనా సార్ ఈ రౌండ్ పేరు ఆల్రెడీ పాపం సగం కట్ చేసుకుని వచ్చారు సార్ డ్రెస్ సార్ చూసారా సార్ ఏడిపిస్తూనే ఉంటాడు ఇలా ఎప్పుడు నువ్వే నవ్వుతూనే ఉన్నావాడు వేసినప్పుడల్లా ఏడిపిస్తున్నావు అంటే ప్రేమ ఉన్నట్టే కదా సార్ వాడికి నాకు లవ్ ఏంటి సార్ చెప్పండి ఎప్పుడు లవ్ లవ్ కొంచెం పసుపు తీసుకొచ్చి బీన్స్ మీద వేయండి పులిహోర కలుపుతాడు లవ్ కి ఏంటంటే దానికి ప్రాపర్ డిఫినిషన్ లేదు అవును సార్ ఈ రోజు వచ్చినప్పుడు చెప్పాడు సార్ ఏదో చెప్పాలి నీకు చెప్పాలి చెప్పాలి అన్నాడు ఏంటి చెప్పండి నేను తర్వాత చెప్తాను హలో ఏదో చెప్పాలి అనలేదు క్వశ్చన్ అడుగుతారు దానికి ఆన్సర్ చెప్పాలి అన్నాను సో కట్ చేస్తే ముక్కు సూటిగా ఉండే యువకుడే మన హీరో అతనికి ఓ ప్రాణ స్నేహితుడు ఉంటాడు ఆ స్నేహితుడు చెల్లెల్ని హీరో ఇక్కడ మళ్ళీ లవ్వే తొలి చూపులోనే ప్రేమిస్తాడు ఏది నీ తొలి చూపు చూపించు తొలి చూపా ఏమయ్యా ఫైనల్ గా వాళ్ళిద్దరు వాళ్ళు ప్రిపేర్ అయ్యి వచ్చారు సార్ వాళ్ళు ఇన్విటేషన్ తో వస్తారు అవును కట్ చేస్తే హీరో తన స్నేహితుడి వాళ్ళ ఊరికి వెళ్తాడు
అక్కడ స్నేహితుని కుటుంబానికి మరో కుటుంబానికి మధ్య ఎన్నాళ్ల నుంచో పగ ప్రతీకారాలు నడుస్తున్నాయి. అలా జరిగిన ఓ దాడిలో హీరో స్నేహితుని కుటుంబం మొత్తాన్ని ప్రత్యర్థి గ్యాంగ్ చంపేస్తారు. హీరో తన స్నేహితుని చెల్లెలైన హీరోని తీసుకుని తన ఇంటికి వచ్చేస్తాడు. కట్ చేస్తే హీరో విలన్ గ్యాంగ్ను మొత్తం అంతం చేసి హీరోయిన్ని లండన్కి పంపించాలని ఎయిర్పోర్ట్కి వస్తాడు. ఫ్లైట్ ఎక్కకుండా తిరిగి వచ్చి హీరోతో తన ప్రేమను ఓకే చెప్పడంతో కథ ముగిస్తుంది. ఏం టైటిల్? అలా వైకుంఠపురం. వావ్! ఇప్పుడు వావ్ అనిపిస్తుంది సార్. సార్ భద్ర సార్. భద్ర ఇప్పుడే క్వశ్చన్స్. ఈ సినిమాలో హీరో ఫ్రెండ్ గా నటించింది ఎవరు? సునీల్ గారు. నిలపండి సార్, గారు మీరు బంద్ చేయొచ్చు. ఇవ్వు ఇవ్వు 40,000 ఇటు. నో, పాత్ర పేరు రాజా, మీరు 40,000 తీసుకొచ్చి అక్కడ వేసేయండి. సో యాక్చువల్ గా పాత్ర పేరు రాజా, దీపక్ దీపక్ యాక్ట్ చేసిన ఆ ఫ్రెండ్ గా నటించింది. ఓకే, ఈ సినిమాలో హీరో పాత్ర పూర్తి పేరేమిటి? ఆలోచించండి, కామన్ సెన్స్ యూస్ చేయండి. టైటిల్ ఏంటి, హీరో పాత్ర ఎలా ఉండొచ్చు? భద్ర హీరో పూర్తి పేరు. అరే భద్రాచలం. అరే భద్రాచలం. వర్ష ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? వర్ష. దేవిశ్రీ ప్రసాద్ గారు. రైట్ ఆన్సర్. సార్ నేను ముందు నొక్కాను సార్. ఆవిడ ఫాస్ట్ కొట్టేసింది. సార్ ముందు నొక్కాను సార్. అవును. అమ్మా రేపు కష్టమే. నువ్వు లవ్ లవ్ అనుకుంటున్నావు, ఇప్పుడే ఇలా ఉందంటే రేపు. దేవిశ్రీ ప్రసాద్. ఎస్, నాకు చాలా ఇష్టం తన అంటే. అండ్ క్వశ్చన్ నెంబర్ 4, ఈ సినిమాలో విలన్ వీరయ్యగా నటించింది ఎవరు? మామూలు కొట్టలేదుగా. ఏంట్రా? చెప్పు. ఆగు, కొంచెం ఆన్సర్ మర్చిపోతాను, దగ్గరకు రాక తెలు. సార్ చెప్పు. ఆగండి సార్. అరే రా తోడు, ఆయన పేరు రా తోడు, ప్రదీప్ రావత్. అలా చూడండి సార్. సరే ఫైనల్ గా ఇదేనా చెప్పండి చూద్దాం. సార్, ఈ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన దర్శకుడు ఎవరు? ఎన్నో ఉంది ఇక్కడ. చెప్పురా ప్లీజ్ రా. అప్పురా నేను చెప్పకూడదురా, అప్పురా నేను చెప్పకూడదురా. బోయపాటి సార్. ఫుల్ పేరు చెప్పండి. బోయపాటి శ్రీనివాస్ గారు. ఎస్ భద్ర, మంచి రవితేజ ఎనర్జీతో బోయపాటి గారి. అవును. ఎస్. సో 40,000 ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అటు ఇటు అటు ఇటు అయ్యి ఫైనల్ గా ఇమాన్యువల్ నీ 10 లక్షలు నువ్వు సేఫ్. మాకు 40,000 ఇవ్వడం వల్ల 9,60,000. బట్ వెల్ డన్, వెల్ ప్లేడ్, థ్యాంక్ యూ. ప్లీజ్ ఫస్ట్ రౌండ్ అయ్యేటప్పటికి రమేష్ నువ్వే లీడింగ్. అమ్మో, ఆ పెగ్ వేసి తమన్ ఆన్సర్ చెప్పి తమ్ముడు అన్నాడు. క్వశ్చన్ ఆన్సర్లు అయిపోయాయి ఈ ఫస్ట్ రౌండ్. సెకండ్ రౌండ్ మీ లక్ ని పరీక్షించే రౌండ్. సో రెడీ అయిపోండి మీ లక్ తో. లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 2. సూపర్ హిట్ బొమ్మ పట్టు. ఓకే డార్లింగ్, నీ ఫస్ట్ నెంబర్. లెట్స్ గో ఫర్ 3. ఓపెన్ 3 ప్లీజ్. మిస్ బీన్. సో ఇప్పుడు మిస్టర్ బీన్ ఇంకో చోట ఉన్నాడు. ఎక్కడున్నాడు, ఏ నెంబర్ లో ఉన్నాడు? తీయగలిగితే 2 లక్షలు. కమాన్ 12. 12 ప్లీజ్. కమాన్.
Super. Thank you all. You made it, man. Yeah, thank you, man. Thanks to Mr. Bean, man. Thank you, man. Yes, Miss Bean did it for me, man. Yeah. So, well done, Raghu. So, 2 lakhs safe. Well done. Come on. Okay, put Ramesh. Arthamaipoyindiga? Yeah. So, come on, Ramesh. Nee number. నాకు లక్కీ నెంబర్ అంటే ఏమీ లేదు. అయితే అక్కడ ఉన్న నెంబర్ చెప్పండి అన్న. ఫైవ్. ఓకే, ఫైవ్ ప్లీజ్. చిచ్చా ఎడుతుండేందిరా, చిన్నప్పుడు నా ఫోటో అన్నది. అరే నీకు అన్ని కలర్ మ్యాచింగ్ చాలా తేడా ఉందిరా. పెద్ద అయ్యాక కొంచెం ఎన్న ఎక్కువ ఫోటోలు ఇలా అయిపోయావన్నా. ముందు మనకి మనలో చిన్న పిల్లడు రఘు కదా, రఘు ఆ ఎక్స్ప్రెషన్ పాపం ఆ పిల్ల పిల్లాడికి కళ్ళు మూసుకున్నాడు సరిపోయింది కదా, వాళ్ళిద్దరిని చూసి ఆటోమేటిక్ గా వస్తుంది అన్న అది. సో ఇమానుయల్ నువ్వు? ఆ వర్ష నువ్వు? మూతి కొంచెం ముందుకు రావాలి. మూతి గురించి నీకెందుకురా, నీకెందుకు అంటున్నా. రమేష్ నువ్వు? ఓకే, ఇప్పుడు ఇంకో చోట. 10. ఓకే, 10 ప్లీజ్. అరే పెద్ద అయినాక ఫుటర్ అది. నవ్వుల రారాజు. రాజుబాబు గారికి వావ్ చెప్తూ నీ సెకండ్ ఛాన్స్ లో ఫస్ట్ నెంబర్. 8. ఓకే, 8 ప్లీజ్. మళ్ళా వన్ మోర్. సో ఇంకో నెంబర్ లో ఉన్నారు ఆయన ఎక్కడ? 10. 10 ప్లీజ్. లక్ష రూపాయలు మా అకౌంట్ లో వేసి. సో 100,000 రూపాయలు మాకు ఇచ్చావు కాబట్టి ఇందాక 10, 80 నుంచి 100,000 రూపాయలు ఇవ్వడం వల్ల 9, 80. సో వర్ష రెడీయా? రెడీ. ఇందాక నుంచి 9, 9, 9 అంటున్నావు. 9 నా లక్కీ నెంబర్. 9 సార్. ఓకే, 9 ప్లీజ్. కరెక్ట్ వచ్చింది. ఇమానుయల్ వచ్చింది. అరే ఇప్పుడు ఇప్పుడు అరే ఇప్పుడు లక్కీ ఇమానుయల్ వచ్చింది. లక్కీ ఇది ఇప్పుడు చెప్పాలి. ఇమానుయల్ వచ్చింది ఉంటే మళ్ళీ అక్కడ ఒకటి సార్. సి యాజ్ ఇట్ ఇస్ నా నీలాగే ఉంది. అదో చూసా ఎంత ప్రేమతో పిలిచింది. చూసినా నీ లక్కీ నెంబర్ చెప్పు. అరే ఇప్పుడు నేను చెప్పింది మ్యాచ్ చేస్తావు నువ్వు అంటే ఇద్దరికి. అవునవును. అంటే మ్యాచ్ అవుతుందా లేదా చూద్దాం సార్. సార్ నీ లక్కీ నెంబర్ ఏంటి చెప్పు మరి. అదే చెప్పురా. 10. నీ లక్కీ నెంబర్ 10. ఒకవేళ 10 మ్యాచ్ అయిపోతే మనం మ్యాచింగ్ అయిపోయినట్టే అంతేనా? అదే మ్యాచ్ అవ్వదు సార్. డైరెక్టర్ గారు కొద్దిగా లేకపోయినా పక్కా జరపండి సార్. మీ దాని పెడతా ఇదిగిన మ్యాచ్ కాకపోతే అన్న నేను నడుమి పైసలన్నీ ఇచ్చేసి వెళ్ళిపోతా. మ్యాచ్ అవ్వాలి ఇప్పుడు 10. అయితే వీడికి నాకు సెట్ అవ్వదు. అది అవ్వదు సార్. అయితే హలో అయితేనే అడుగుతున్నారు సార్. అయితే ఓకే మీరు చెప్పినట్టు సార్. సార్ ఒకవేళ మ్యాచ్ అయిపోతే ఇక్కడే ఉంగరాలు మార్చుకోవడం. ఇక్కడే సార్. ఇక్కడ తలంబరాలు కూడా ఉన్నాయి చల్లుకోవటమే. సరే ఏంటి ఇప్పుడు నెంబర్ ఎంత? 10 సార్. వాళ్ళ లక్కీ నెంబర్ 10 ప్లీజ్. ఇమానుయల్ నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఒకేసారి ఆశ తెలిసిందే 10 మంది పిల్లలు 12 మంది పిల్లలు అని చెప్పేసి. మీరు అన్నేసరే కమిట్ అయిపోయారు. హ్యాపీగానే కమిట్ అయ్యారు మనసులో. ఆడవారి మాటలకు అవునండి. లేకపోతే నా లక్కీ నెంబర్ ఎందుకు అడిగిస్తారు? మ్యాచ్ అవడం ఏంటి? ఏడ పెళ్లి కావాలో చెప్పు. వేసుకో తలంబరాలు. బాబా బాబా.
ఇంట్లో ఓకే కదా నేను అంటరు కదా ఏమంటరు సార్ అబ్బే మా అత్తమ్మకి నా గురించి తెలుసు మొత్తం అత్తమ్మ హాయ్ మీ ఇంట్లో ఎవరు సార్ ఫుల్ అమ్మ వచ్చేస్తుంది అమ్మ వచ్చేస్తుంది అరే నువ్వు ఎప్పటి నుంచో చెప్పాలి చెప్పాలి అనుకుని ఇక్కడ కావాలని ప్లాన్ చేసావు కదా కాదు నీకు ఎప్పుడో ఉన్నది నువ్వు ఒప్పుకోవాలని ఇక్కడ చేసుకున్నావా ఆ ఏదేమైనా మన మన పురజన సుకృతం తెలుసా సాయి కుమార్ గారి ముందు మనం ఇలా ఇచ్చేయటం దండలు లెప్పిరు పూల దండలు లెప్పిరు రండి పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం ఇప్పుడు ఎవరు పావురం ఏం పావురం నేను పంజరమా ఇమానుయల్ అన్న పావురం పంజరంలోనే ఉంటది యా పావురం పంజరంలోనే ఉండాలి కదా రా 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 పట్టు హడుడు హడుడు రా రా డుడు నొప్పి 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 నాకు సరై నుడు సాయన ఇందా నువ్వు పంపించినావు చూడు ముద్దు మన చేతుల్లో ఉండో మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ సారీ వర్ష వెడ్లాండ్ ఎందుకంటే ఆ మ్యాచ్ కి మీ ఇద్దరు లక్కీ నెంబర్లు కలిసి నీ లక్ అయ్యి సో 2 లక్షలు సేఫ్ సో ఫైనల్ గా ఇమాన్యుయల్ సార్ సారీ బ్రా ఇప్పుడు నీ నెంబర్ ఫస్ట్ ఆ లక్కీ నెంబర్ 9 9 ప్లీజ్ పాడు పాట ఐ ఫీల్ యు జింగిర్ జింగాన్ యు ఆ నవకో అడ పడతావు అరే ఏ వాటర్ 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 అయ్యో ఏ షార్క్ 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 యా భయం పడుతున్నా పట్టుకో పట్టుకో వాటిస్కో భయం పడితే పట్టుకో పట్టుకో ఏ నీళ్ళలోకి దోసేసింది క్లైమాక్స్ క్లైమాక్స్ ఓ వర్ష తెలుగు డబ్బింగ్ తెలుగు డబ్బింగ్ టైటానిక్ నేను నిజంగా చెప్పలేకపోతున్నాను సముద్రంలో నీరు చల్లగా ఉన్నాయి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాయి లోపలికి ప్లీజ్ పుట్ ద మై హ్యాండ్ ఏంటి సార్ ఏమంటారు సార్ ప్లీజ్ పుట్ మై హ్యాండ్ ప్లీజ్ వెళ్ళిపోతున్నాడు పట్టుకుని టైటానిక్ క్లైమాక్స్ మార్చేసారు చూసారు సార్ ప్రేమ లేకపోతే చచ్చిపోయి ఉండి ఎలా పట్టుకుని సార్ ఇప్పుడు 9 ఓపెన్ చేసి ఆవిడ నెంబర్ నీ నెంబర్ ఓపెన్ చేయాలిగా మ్యాచ్ అయితే సూపర్ సూపర్ సార్ చూద్దాం చూద్దాం 10 నేనా 10 సార్ 10 ప్లీజ్ పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టే మూఢలోకం ఫస్ట్ ఛాన్స్ మిస్ అయింది 100,000 రూపాయలు మిస్ అయింది ఇప్పుడు సెకండ్ ఛాన్స్ లో ఏమో టైటానిక్ ఉండొచ్చు ఆలీ ఉండొచ్చు కమాన్ ఓకే నీ కొత్త నెంబర్ 7 సార్ 7 ప్లీజ్ ఆ ఇందాటి నమ్ముకుంటే ఇదే దొరికేది కదా ఏంటి అలా చూస్తున్నావు బాగుంది నీకంటే పేరేంటి సార్ అనుపమ పరమేశ్వరన్ నా పేరు పూర్తి పేరు చెప్పురా వర్షణం సార్ కాదు సార్ పూర్తి పేరు చెప్పు వర్ష ఇమానుయల్ సార్ వర్ష ఇమానుయల్ సార్ సరే ముందు ఆవిడ మ్యాచ్ చేయి నాకు ఎందుకో 1 లో ఉన్నారనిపిస్తుంది సార్ 1 ప్లీజ్ సరే మాకు 100,000 మిగిలిపోయాయి ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం ఇది సో సెకండ్ రౌండ్ అయ్యేటప్పటికి రమేష్ వర్ష దగ్గరలో ఉంది కానీ నువ్వే లీడింగ్ 980,000 సో ఇప్పుడు అసలు టెన్షన్ రౌండ్ మొదలవుతుంది ఓకే సో రెడీ అయిపోండి కొంచెం మీ మెదడుకి పదును పెట్టండి కమాన్ మ్యాన్
Come on, MBA, MBA. No, no MBA. Children engineering. నేను కాదు. వాళ్ళు ఇప్పుడు ఇస్తారు నాన్న ఏం రా నువ్వు చెప్పలేదు. అదే నేను లోకల్ టప్పురా. Let's start playing round number 3. Laka 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 laka. అను లక 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 క్వశ్చన్ నెంబర్ 1 ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ హ్యాండ్ వాష్ డేగా ఏ తేదీని ప్రకటించారు మననే వచ్చింది అన్న yes 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 చెప్పు రైట్ కరోనాలో వచ్చింది గానీ డేట్ 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 పాస్ పాస్ క్వశ్చన్ నెంబర్ 2 జఫ్ఫా అనే పేరుతో తెలుగులో బ్రహ్మానందంతో ఓ సినిమా వచ్చింది కానీ ఆ పేరుతో ఉండే నగరం ఏ దేశంలో ఉంది ఇజ్రాయెల్ Yeah, Israel. Yeah? Yeah. Yeah? Yeah? Yeah, yeah. Yeah, yeah. Yeah? Yeah. Okay, question number 3. మొట్టమొదటి T20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన ఇండియాతో ఫైనల్స్ లో తలపడిన దేశం ఇంగ్లాండ్. ఇంగ్లాండ్. సారీ. Question number 4. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ మల్టీ స్టారర్ RRR టైటిల్ అర్థం ఏమిటి? రౌద్రం రణం రుధిరం రైట్ ఆన్సర్ థాంక్ యూ సో రౌద్రం రణం రుధిరం ఆ మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన ఇండియాతో ఫైనల్స్ లో తలపడిన దేశం పాకిస్తాన్ నాట్ ఇంగ్లాండ్ ఇది 2007 సెప్టెంబర్ 24న జోహన్స్బర్గ్ లో ఆ జరిగిన ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై ఇండియా 5 పరుగుల తేడాతో విజయం సాధించింది అండ్ ఎస్ ఇజ్రాయెల్ ఆ దేశ రాజధాని టెల్ అవీ నగరానికి ప్రాచీన కాలపు ఆ పేరు జఫ్ఫా జఫ్ఫా ఇజ్రాయెల్ గ్లోబల్ హ్యాండ్ వాష్ డే అక్టోబర్ 15th ఆ ఇజ్రాయెల్ రైట్ ఆన్సర్ పాకిస్తాన్ మిస్ అయ్యావు ఫస్ట్ మిస్ అయ్యావు అండ్ రౌద్రం రణం రుధిరం సో రెండు కరెక్ట్ గా చెప్పావు కాబట్టి 150 నీకు 150 మాకు గుడ్ సో 150,000 మాకు ఇచ్చిన తర్వాత రఘు ఇప్పుడు నీ అకౌంట్ లో 730,000 రెడీ బ్రదర్ అను లక 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 క్వశ్చన్ నెంబర్ 1 గాలిలో ఎగరగలిగే క్షీరద జాతి జీవి ఏది గబ్బిలం రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 2 హిందూ బౌద్ధం జైన మతాలు పవిత్రంగా భావించే ఒకే పర్వతం ఏది హిందూ బౌద్ధం జైన మతాలు పవిత్రంగా భావించే ఒకే పర్వతం ఏది హిమాలయ పర్వతం స్పెసిఫిక్ గా కావాలి ఆ పర్వతం పేరు హిమాలయ పర్వతమే ఓకే సారీ క్వశ్చన్ నెంబర్ 3 హీరోయిన్ కాజల్ అగర్వాల్ భర్త పేరేమిటి తావత్ రమేష్ అరే మాకు చెప్పలేదేంటి మీరు తాకుండా ఉంటేనే బెటర్ ఏమో రియల్ ఆన్సర్ వచ్చేదేమో అండ్ ఫైనల్ గా లోకమాన్య అని ఏ జాతీయ నాయకుణ్ణి పిలిచేవారు బాలగంగాధర్ తిలక్ సో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ సో ఆయనకు ఒక వావ్ చెప్తూ అలాగే ఆ కాజల్ భర్త పేరు ఎనీ ఐడియా యాక్చువల్గా ఆయన ముంబైకి చెందిన బిజినెస్ మ్యాన్ సో గౌతమ్ కిచ్లు సో కాజల్ కంగ్రాచులేషన్స్ గాడ్ బ్లెస్ ఇది దగ్గర వచ్చో ఆ టిబెట్ భూభాగంలోని హిమాలయ పర్వత శ్రేణిలో ఉంది దీని ఎత్తు 6,638 మీటర్లు కైలాస పర్వతం మౌంట్ కైలాష్ సో కైలాస పర్వతం అండ్ గబ్బిలం సో గబ్బిలం ఇస్ ద రైట్ ఆన్సర్ సో 150,000 మాకు 150,000 నీకు ఇప్పుడు అస్సలు ఏం చెప్పే క్వశ్చన్ అని జంగిల్ బుక్ నుంచి అడగాలి సార్ జంగిల్ బుక్ నుంచి అడగాలి సార్ సార్ ప్లీజ్ చాలా ఈజీ ఐదింటికి ఒకటే ఆన్సర్ సార్ పాస్ అని చెప్పి పాస్ అని చెప్పి ఓకే లకలకానమ్మా లకలక లకలక క్వశ్చన్ నెంబర్ 1 ఆవులు నేల మీద నుంచి లేవడానికి ఏ కాళ్ళను ఉపయోగిస్తాయి బ్యాక్ సైడ్ వెనక ఉన్న రెండు కాళ్ళు చెప్పాను మామూలు బ్రెయిన్ కాదని రైట్ ఆన్సర్ రెండో క్వశ్చన్ పురాణాల ప్రకారం శని దేవుని తండ్రి ఎవరు సూర్యుడు రైట్ సార్ రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 3 తమిళ స్టార్ హీరో అజిత్ మొదట హీరోగా నటించింది తెలుగులోనే �ా సినిమా పేరేంటి చెప్పు టక్కన పాస్ సార్ పాసా తెలియదు సార్ నిజంగా ఓకే 50 సంవత్సరాలు పైగా ఇదో బ్యూటిఫుల్ వన్ క్వశ్చన్ ఒకే స్థానం నుంచి
అసెంబ్లీకి ఎన్నికవుతున్న దక్షిణ భారత నేత ఎవరు? పాస్ట్ 50 ఇయర్స్ హిస్ విన్నింగ్. ఐ డోంట్ నో సర్. ఓకే, ఉమెన్ చాంది. ఓకే. ఇదేంటంటే కేరళ మాజీ ముఖ్యమంత్రి. ఆ పుత్తుపల్లి అనే స్థానం నుంచి 1970 నుండి ఇప్పటి వరకు ఎన్నికై దగ్గర దగ్గర 10 times. అలాగే అజిత్ హీరోగా మన తెలుగులో యాక్ట్ చేసిన సినిమా ఎనీ ఐడియా? ప్రేమ పుస్తకం. ఇది యాక్చువల్ గా మన గొల్లపూడి మారుతిరావు గారి అబ్బాయి శ్రీనివాస్. డైరెక్టర్ బెస్ట్ పార్ట్ ఏం చేసిన సినిమా, ఇట్ హ్యాపెన్ ఇన్ వైజాగ్. ఓకే, సూర్య భగవానుడు. ఇది తల్లి ఛాయాదేవి, ఆ శివభక్తురాలైన ఛాయాదేవిని శివుని కోసం నిర్విఘ్నంగా చేసిన తపస్సు వల్ల ఆ వేడికి శనిదేవుడు నల్లగా జన్మించాడని పురాణాలు చెప్తున్నాయి. అండ్ కామన్ సెన్స్ తో వెనుక కాళ్లను మొదట వెనుక కాళ్లతో ఆ తర్వాత ముందు కాళ్లతో లేచి నిలబడతాయి. శారీరకంగా ఆవులు వెనక కాళ్ళు చాలా స్ట్రాంగ్, చాలా బలమైనవి. వీడు ఎప్పుడు అలా లేస్తాడు? 150,000 మాకు, 150,000 మీకు, ప్లీజ్. సో 150,000 మాకు ఇచ్చిన తర్వాత వర్షాయి పుణ్య అకౌంట్ లో 580,000. మీ ఇద్దరికి 1,00,000 రూపాయలు డిఫరెన్స్ లో ఉన్నారు. ఇంకా బొమ్మాలి రౌండ్ ఉంది ఇప్పుడు, బట్ ఇమాన్యుల్ అందరికంటే హైయెస్ట్ లో ఉన్నాడు రైట్ నౌ. ఈ రౌండ్ అయిన తర్వాత ఏమో అందరికంటే లోయెస్ట్ లో ఉంటాడు సార్. డౌటే లకలకాను లకలకలకలకలక. క్వశ్చన్ నెంబర్ 1, స్కోడా. ఈ కార్లు ఉన్నాయి కదా స్కోడా, ఆ స్కోడా కార్లను జెకోస్లోవేకియా దేశంలో తయారు చేస్తారు. అయితే ఆ భాషలో స్కోడా అంటే అర్థం ఏంటి? అరే షోడా అని చెప్పు కదా స్కోడా. ఎక్స్ప్రెషన్ అదిరిపోయిందయ్యయా సార్. ఫాస్ట్ సార్, ఎవరికైనా కష్టమే లే. వారు తెలుసుకుందాం తర్వాత. ఓకే సార్. క్వశ్చన్ నెంబర్ 2 చెప్పేస్తావేమో. క్షీర సాగర మదనంలో హాలాహలాన్ని సేవించింది ఎవరు? ఐ థింక్ శివుడు. అంతేగా? రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అందుకున్న తొలి భారతీయ ఆటగాడు ఎవరు? రాజీవ్ గాంధీ ఖేల్ రత్న. ఫాస్ట్ సార్. ఫాస్ట్ సారీ సారీ. అయితే సంచలన విజయం సాధించి ఈ సంవత్సరంతో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నువ్వే కావాలి సినిమా ఏ భాషా చిత్రం ఆధారంగా రూపొందింది? ఇట్ వాస్ రీమేక్. నువ్వే కావాలి. నువ్వే కావాలి ఏ భాష నుంచి రీమేక్ చేశారు? తమిళ్. మలయాళం. ఆ సినిమా పేరు నిరం. నిరం. సో ఇప్పుడు గుర్తుపెట్టుకో, మలయాళం నాట్ తమిళ్. అలాగే విశ్వనాథన్ ఆనంద్. ఎవరైనా విశ్వనాథన్ ఆనంద్ డైరెక్టర్. చెస్ ప్లేయర్. ఈస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ చెస్ ప్లేయర్ మనకి. ఓహో సారీ. సో 1991-92 చెస్ ఆటలో తన కనిపించిన ప్రతి గాను అవార్డును తన అందుకున్నారు విశ్వనాథన్ ఆనంద్. ఫస్ట్ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు, తొలి భారతీయ ఆటగాడు. ఆనంద్ ఇప్పటి వరకు మొత్తం 5 సార్లు ఛాంపియన్ గా నిలిచాడు. వండర్ఫుల్ ప్లేయర్. అలాగే ఎస్ పరమశివుడు. క్షీరసాగర మదనంలో లభించిన విషయాన్ని తాకే ప్రతిదీ నశిస్తుంది గనుకే దాన్ని తట్టుకునే శక్తి పరమశివుడికే ఉందని విష్ణుమూర్తితో పాటు అందరు దేవుడి అభ్యర్థన మేరకు పరమశివుడు గరళాన్ని తన కంఠంలో దాచుకున్నాడు పరమశివుడు. అందుకని ఇక్కడ బ్లూయిష్ గా ఉంటుంది. సో స్కోడా అందరికీ ఎవరికి తెలియదు, చాలా మందికి చూస్తున్న వాళ్ళు కూడా తెలిసి ఉండదు. కానీ తమాషా ఏంటంటే ఈ పేరు పెట్టడం స్కోడా అంటే జెగస్లోవేకియాలో ఇట్ ఈస్ టూ బ్యాడ్ అనే ఫీల్ అనమాట వాళ్ళది. ఎందుకంటే దీనితో ఎవరూ పోటీ పడకండి, ఇది చాలా డేంజరస్ అనే దాని ఉద్దేశం. సో 4లో 1 చెప్పావు కరెక్ట్ గా. పరమశివుడు మా మీద ప్రేమ ఎక్కువైంది నీకు. సో 2,25,000 మాకు ఇచ్చే. ఇమాన్యుల్ ఎక్కువ ఇచ్చావు మాకు ఈసారి. అవును సార్ ప్రేమ. ఈ రౌండ్ లో 3 మిస్ చేశాడు కాబట్టి 675,000. రమేష్ లీడింగ్ విత్ 830,000. రెడీ అయిపోండి, బొమ్మాలి రెడీ అవుతోంది. ఏ భంగిమలో ఉంటుందో, ఎవరెవరికి ఏ భంగిమలో కరుణిస్తుందో. సో లెట్స్ ఆ ద ఫైనల్ రౌండ్ ఎపిసోడ్ విన్నర్ ని డిసైడ్ చేసే రౌండ్, రౌండ్ నెంబర్ 4. వదల బొమ్మాలి వదల. సో రఘు వచ్చే డోర్స్ ఓపెన్. ఈజీ, స్టడీగా ఉంటే ఈజీ. నువ్వేం చేయాలంటే ఆ బొమ్మల దగ్గరికి వచ్చినప్పుడు నడుం టైట్ చేయి, పొట్ట లోపలికి లాగు, అంతే. ఓకే రెడీ, లెట్స్ ట్రై. బొమ్మలి వచ్చేయ్.
వాట్ హ్యాపెండ్? బొమ్మాలి, నన్ను నమ్మాలి. వెల్ ట్రైడ్, వెల్ ట్రైడ్, థ్యాంక్ యూ. సూపర్. సో 3 లక్షలు తీసుకొచ్చి మాకు ఇచ్చేస్తే ఓకే రఘు. Yes, sir. So, మాకు ఇప్పుడు 3 లక్షలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు నీ అకౌంట్ లో 430,000. సో రమేష్, యాక్చువల్గా బొమ్మలికి కొన్ని ఇష్టం. మీ టాలెంట్ అంటే ఇష్టం, మీరు చేసే ఎంటర్టైన్మెంట్ అంటే ఇష్టం. సో నీదేదో వాట్ ఈస్ దట్? బీట్? బీట్ బాక్సింగ్. యాక్చువల్లీ ఏంటది బీట్ బాక్సింగ్ ఏంటంటే, నోటితో మ్యూజిక్ ప్లే చేయడం. ఓ, దాన్ని బీట్ బాక్సింగ్ అంటారు. మరి నీకెలా, అది నీకెలా ఇన్స్పిరేషన్? బేసికల్గా చిన్నగా మిమిక్రీ చేస్తా కదా, అట్లా అప్పుడప్పుడు ఈ పాట లేని అట్లేదో. వెళ్ళి చెప్పు, నేను మాట్లాడితే ఇలానే ఉంటుంది, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, వావ్ మంచి కిక్కిచ్చా గేమ్ షో. ఆ గేమ్ లోనే ఉంది. ఇంకా ఇష్టమైన ఇంకెవరు? నేను మునార్కుని, నన్నెవరు మోసం చేయలేరా, చూస్తాంట్రా గేమ్ షో, వావ్ బాగా చేస్తావురా సాయి, ఇలా ఉంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ అట్లా అట్లా బీట్ బాక్సింగ్ అట్లా కొంచెం ఇష్టం ఉండే రెహమాన్ గారి సాంగ్స్. ఏది ఏదైనా ఒకటి ఈ బీటే ఉంటది మొత్తం మీకు సాంగ్ అంతా, అంటే పాడితే ఆ కిక్ ఉంటది. యాక్చువల్లీ అట్లా ఎవరైనా పాడండి. గ్రేట్ రామా. ఓకే, డోర్స్ ఓపెన్. Come on, Bommali. Hey, easy. Right, right. Why are you talking about this? You're going to tell me about Bommali. Ready? Ready, Bommali, come on. Ready. Actually, I will best try. కరెక్ట్ గా వచ్చావు, 3 ముక్కలు చేసావు బొమ్మలు. ఏ కాలు పెట్టి తన్నండి ఇంకా. ఏ తనలే. ఎందుకు ట్రై చేయలేదు అసలు మందు? బేసికల్ గా నా ఇన్స్పిరేషన్ మా ఫాదర్. అవును, చెప్పావు. ఇప్పుడు అంటే మనకు ఏటీఎంస్ ఉన్నాయి, మైండ్స్ డబ్బులు ఏటీఎం లోకి వెళ్ళి డ్రా చేస్తాం. అప్పుడు మైండ్ మీద డబ్బులు ఇచ్చేటోళ్ళు, కట్టలు కట్టలు. మా ఫాదర్ కానీ ఎనీ సింగర్ అయిన కారణం కట్టలు తీసుకొని ఆగి కట్టలు జైలు పెట్టుకుని వచ్చేటోళ్ళు. గాడిద ఉందని గాడిద పడుకుంటది, అలా వచ్చే డబ్బులు దాగి గాడిద అంటది. అంటే ఇటు ఫీలింగ్ ఏంది సార్, ఈయన్ని డిస్టర్బ్ చేసినట్టే అయ్యో డబ్బు కట్ట తిను తిను నా సొమ్ము ఎవడు కూడా తింటాడు తిను అంటే అది ఎందుకు తింటది, అది లేచి ఉంటుంది అట్లా. అంటే ఇలాంటి అన్ని చూసి మా ఫాదర్ని అబ్జర్వేషన్ చేసి ఇది తాగిపోతే అంటే నా బాడీలోనే ఎక్కువ అయిపోయింది, ఇక తాగినా ఎక్కదు అనుకొని వదిలేసా. సూపర్. నాన్న నీ పెర్ఫార్మెన్స్ చూసి ఏమన్నారు? మా యాక్చువల్లీ మా ఫాదర్ తెలియదు, మా మదర్ ఏడిస్తే మా మదర్ను నవ్వేయడానికి చేసిన యాక్టింగ్ నా చిన్నతనంలో. అప్పుడు అది యాక్టింగ్ అని నాకు తెలియదు. మా ఫాదర్ లా చేస్తే మా అవ్వ నవ్వేది, మా అమ్మ నవ్వుతుందంటే రోజు అది డల్లుకున్నప్పుడల్లా యాక్టింగ్ చేసుకోండి అట్లా. అదే నాకు లైఫ్ అయింది. తాగుబోతు రమేష్ చూసినప్పుడు నాన్న అంటే వాళ్ళకి తెలియదు, అంటే నేను ఇండస్ట్రీకి రాకముందే చనిపోయారు అమ్మ నాన్న. సారీ సారీ సారీ. అవునా? బట్ మా మదర్కి తెలుసు, నా ఫస్ట్ ప్రేక్షకురాలు నా మదరే. నా మదర్ ఎంజాయ్ చేసింది, ఈ రోజు అందరు ఎంజాయ్ చేస్తున్నారు, అదొక బ్లెస్సింగ్ నాకు. గ్రేట్ గ్రేట్ గ్రేట్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నేను మీకు ఎంత ఇవ్వాలి? నా సొమ్ము ఎవడు ఎవడో తింటాడు. స్టడీ
సో రమేష్ 3 లక్షలు మాకు ఇచ్చిన తర్వాత ఇప్పుడు నీ అకౌంట్లో 5 లక్షల 30 వేలు. సో రఘు 4:30, రమేష్ 5:30, ఇప్పుడు వర్ష బొమ్మాలి వెయిటింగ్ ఫర్ యూ. వదల బొమ్మాలి వదల వదల వచ్చేయి. సార్ భయం వేస్తుంది. ఏం పర్లేదు రండి, కమాన్ డోర్స్ ఓపెన్. చాలా సింపుల్ అది. అంతే, అది చాలా తక్కువ ఉంది సార్. లేదు కరెక్ట్ ఉంది, మీకు కరెక్ట్ ఉంది. రెడీ వచ్చేయి. ये पाटे 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 ब्यूटी तू जाड़ा फुंटे आने बूटे तिप्पू तुंटे नड़ में नाटे ना कंडे जैसे कंट्री ब्यूटी. वर्षा सर ఎలా ఉంది? భయమేసింది సార్. టీవీలో చూసినప్పుడు వెళ్ళిపోవచ్చుగా, ఏ అది పెద్ద సింపుల్, ఇక్కడ చూస్తే అమ్మ నిజంగా బొమ్మాలి అని పేరు కరెక్ట్ గా పెట్టారు సార్ దానికి. ఒక పని చేయాల్సింది, టీవీలో వెళ్ళాల్సింది, నువ్వు కూడా ఇక్కడ వెళ్ళకుండా. నెక్స్ట్ నువ్వు వెళ్తా ఉన్నాను. ఓకే వర్ష, 3 లక్షలు ముందు మాకు ఇచ్చే. ఇప్పుడు 3 లక్షలు మాకు వచ్చిన తర్వాత వర్ష 5 లక్షల 10 వేలు. ఇమాన్యుయల్ నా 0 వచ్చేయి. దగ్గరకొచ్చిన తర్వాత భంగి మీరా. అంటే భంగిమ కష్టమా సార్? భంగిమ కాదులే కానీ సార్, స్టడీగా లేదు, నేను కొంచెం ఇదైపోయాను సార్. ఈ బాల్స్ ఎక్కడికెక్కడికి పోయినాయి సార్. ఫస్ట్ భంగిమ చూసి పెడతాట నీకు అర్థమైంది కదా? అయిపోయింది సార్, భంగిమ చూసినప్పుడు అయిపోయింది. ఇంకోటి వేయండి. మనం నాకు అర్థమైపోయింది, మాకు 3 లక్షలు అని తెచ్చేయి. 3 లక్షలు ఇమాన్యుయల్ 3,75,000. అండ్ ఫైనల్ గా ఈ రోజు ఎపిసోడ్ వినా సీనియర్ సార్, 5,30,000 తో తాగుబోతూ రమేష్. ఇది డబ్బులతో పాటు. సో బ్రదర్ అంబికా దర్బార్ బత్తి సార్ సూపర్ సూపర్. ఇప్పుడు అలాగేంటి, మీరు ఇద్దరు సీరియస్సా? నిజంగా చెప్పండి, జనానికి కన్ఫ్యూజ్ అవుతారు. చెప్పండి, ఇది క్లియర్ చేయండి. క్లారిటీ క్లారిటీ ఇవ్వండి. అది ఇప్పుడు క్లారిటీ ఇస్తే రూమ్ లో ఎలిగించుకుంటారు, లేదంటే ఇంట్లో ఎలిగించుకుంటారు. మరేంటి? లేలే సార్, లేదు. చెప్పండి చెప్పండి, జస్ట్ ఫర్ ఫన్ లేస్. ఇట్స్ ఆల్ ఫన్, ఎందుకంటే వి ఆర్ లైక్ ఎ ఫ్యామిలీ. యా. సో ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తుంటారు. సో మీ ఆదరాభిమానాలు, మీ ఆశీర్వాదం ఎప్పుడు మా అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన ఉంటే నవ్వుల జల్లు, ఆయన కనిపిస్తే ఎంటర్టైన్మెంట్ ఫుల్, ఆయన తన హాస్యంతో కొల్లగొట్టాడు మన దిల్లు, ఆయనే మీ మా మన అల్లు. సో ద గ్రేట్ కామెడీ కింగ్, పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారికి వావ్ చెప్తూ మళ్ళీ వచ్చేవారం ఇంకో 4 సెలబ్రిటీస్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు శుభరాత్రి,
గుడ్ నైట్ అండ్ స్వీట్ డ్రీమ్స్. ముగింపు లేనిదై సదా సా.